కరోనా నియంత్రణలో భాగంగా లాక్డౌన్ విధించడంతో ఉపాధి కోల్పోయిన పేద నిరుపేదలకు తమ వంతు సాయం అందించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు తిప్పల వంశీరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పల దేవన్ రెడ్డిలు పిలుపునిచ్చారు. గురువారం జీవీఎంసీ 74వ వార్డు పరిధి నెహ్రూనగర్ ప్రాంతంలో ఏఎన్ఆర్ ఆధ్వర్యంలో శానిటరీ సిబ్బందికి హిజ్రాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు తిప్పల వంశీరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పల దేవన్ రెడ్డిలు పాల్గొన్నారు. వారి చేతుల మీదుగా నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడారు. తీసుకొని అందరికీ తెలిసిన విషయమే, మనం ఒక 20 రోజుల నుంచి ఇంట్లో ఉన్నాం అంటే దేనికొన్నాం అంటే కూడా అందరికీ తెలుసు. కాబట్టి జాగ్రత్తలు పాటించవలసిన సమయం ఇది. మనం మాట్లాడుకుంటున్నాం, చెప్పుకున్నాం, కానీ ఆచరించడం పాటించడంలో కొంత లోపిస్తున్నామేమో అనిపిస్తుంది. ఎందుకంటే మనం అందరూ కూడా దీన్ని ఇంకా కూడా చాలామంది టిక్ టాక్లు కామెడీలు చేసుకుంటున్నారు. ఇదంతా టిక్ టాక్ కామెడీ చేసుకునేది కాదు. ఇది చాలా జాగ్రత్త, మన ఆరోగ్యం మన శ్రీరామ రక్ష. కాబట్టి ఏదైతే ఈరోజు మన అందరూ కూడా లోన్ ఉంటే సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు ఎవరు ఉంటారు? కాబట్టి ఇలాంటి ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ కానీ, వివిధ కుర్రోలు కానీ గాజోగ నియోజకవర్గంలో చాలామంది స్వచ్ఛంగా వచ్చి సేవ చేస్తున్నారు. మేము కూడా మా 74వ వార్డులో ప్రతి ఇంటికి కూరగాయలు ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి వార్డులో కూడా గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క నాయకుడే కానీ, గ్రామ పెద్దలే కానీ, యువకులే కానీ, అలాగే ఒక వ్యాపారవేత్తలే కానీ తనకు తోచిన సాయం చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి సమయాల్లో మనం అందరూ ఒకరికొకరు తోడ్పడాలి. ఎందుకంటే ఇందాక ఇజ్రాయిల్ చెప్తున్నట్టు వాళ్ళకి జీవనోపాధి ఏమైనా కళ్యాణాలు కానీ ఫంక్షన్స్ కానీ జరిగితే వాళ్ళకి ఉపాధి ఉండేది. ఈరోజు అలాంటి 500 మందికి కనీసం రేషన్ కార్డు కూడా లేదంటే ఇది కొద్దిగా ఆలోచించవలసిన విషయం. రేషన్ కార్డు లేదంటున్నారు, వాళ్ళకి 1000 రూపాయలు రాలేదంటున్నారు. కాబట్టి ఇలాంటప్పుడు మళ్ళాటి వాళ్ళు ముందుకు వస్తేనే నిజమైన సేవా కార్యక్రమాలు చేసినట్టు. ఎందుకంటే ఎప్పుడు చేయడం గొప్ప కాదు, విపత్తు వచ్చినప్పుడు చేయడం గొప్ప. కాబట్టి ఇలాంటి యువకులందరూ కూడా నేను పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం కల్పించిన పాత్రికేయులకు, మిత్రులకు, ఇక్కడ గ్రామ పెద్దలకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను.